కార్మికుల సంక్షేమాల కోసం ఏపీ ప్రభుత్వం నూతన విధానాలను ప్రవేశపెడుతుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మా ఆఫీసర్స్ అండ్ యూనియన్ లీడర్స్, పాత్రికేయులందరికీ నమస్కారం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మేడం ఇట్లండి, ఒక మీరు పెద్దండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన కార్మికులకి ఈ వైద్యం అనేది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు హైదరాబాద్లో ఆర్టీసీ హాస్పిటల్ చాలా పెద్దది ఉండేది, మనందరికీ తెలుసు. విడిపోయిన తర్వాత మనం తొందరగా ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల మనం వెంటనే ఇక్కడ హాస్పిటల్ మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. గతంలో ఈ బస్ స్టాండ్లో డిస్పెన్సరీ ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ ప్లేస్లో ఉండడం వల్ల సరిగా వైద్యం అందడానికి ఇబ్బందులు చాలా పడేవాళ్ళం. ఎండి గారు ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి డిస్పెన్సరీ ఆ బస్సులు స్టేట్ అంతా నడపడం లేదు. ఎందుకంటే కొత్త టెక్నాలజీతో నడుపుతున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. వస్తే స్టేట్ అంతా బస్సులు ఇస్తే వచ్చినటువంటి మెకానిక్స్ కానీ వాళ్ళ తాలూగా ఇంజనీర్స్ కానీ స్టేట్ అంతా వెళ్ళాలంటే కష్టం కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి బస్సులన్నీ కూడా హైదరాబాద్ మన విజయవాడ సెంటర్ పెట్టుకొని నడుపుతున్నాం. కాబట్టి కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడు తగ్గింది, అది కూడా లేకుండా సరి చేస్తాం. ఒకటి రెండు వచ్చాయి ఆ ప్రాబ్లమ్స్, కొత్త టెక్నాలజీ కాబట్టి అది కూడా సరి చేస్తాం.